ఆడవాళ్ల చేతివేళ్లు ఎలా ఉంటే భర్తకు అదృష్టయోగం పడుతుంది? అమ్మాయిల వేళ్లను బట్టి కాబోయే భర్తకు రాజయోగం ఉందో లేదో చెప్పవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అమ్మాయి చేతివేళ్లు ఇలా ఉంటే అదృష్టమా దురదృష్టమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సాముద్రిక శాస్త్రంలో ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ఆకారంతో భవిష్యత్ స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అమ్మాయిల వేళ్ళు ఏ ఆకారంలో ఎలా ఉంటే కాబోయే భర్త అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి చెయ్యి, కాలు, నోరు, శరీర నిర్మాణం ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం, గుణం, భవిష్యత్ వంటివి పూర్తిగా తెలుసుకోవచ్చని అంటారు. సాముద్రిక శాస్త్రం సహాయంతో ఏ మనిషి భవిష్యత్తు గురించైనా విస్తృతంగా తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రంలో వ్యక్తి చేతివేళ్ల గురించి స్పష్టమైన వివరణ ఉంది. వాటి ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. కొందరి చేతులు పొడవు, వెడల్పు సమానంగా ఉంటాయి. వారి చేతివేళ్లు కూడా చతురస్రాకారంలో ఉంటాయి. ఇలాంటి చేతులు ఉన్నవారి ఆలోచనలు, నీతి నియమాలు సక్రమంగా ఉంటాయి. ఉత్తమ మార్గంలో ప్రయాణిస్తారు, మంచి పనులు చేస్తారు, సంపాదన కూడా అలాగే చేస్తారు. వారికి జాలి, దయాగుణాలు కూడా ఎక్కువే. అందరి చేత మంచి అనిపించుకుంటారు. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు ఉంటాయి. అరచేయి కింది భాగం వెడల్పుగా ఉంటాయి. వేళ్లు దూరం దూరంగా ఉంటాయి. ఇలాంటి వాళ్లకు ధైర్య సాహసాలు ఎక్కువ, ఉత్సాహం కూడా అధికమే. వీరు ఎల్లవేళలా మార్పును కోరుకుంటారు, అనుకున్న పనులను సాధిస్తారు, పేరు గౌరవం పొందుతారు. వీరికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అమ్మాయిల చేతివేళ్ల ముందు భాగం సన్నగా ఉంటే అలాంటి అమ్మాయిలతో దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు చాలా కేరింగ్గా ఉంటారు. ఇంటి గురించి, కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇలాంటి వేళ్లున్న అమ్మాయిలు అటు భర్తకు, ఇటు అత్తమామలకు అదృష్టంగా మారుతారు. ఇలాంటి వేళ్లుండే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. స్వభావరీత్యా ప్రతి ఒక్కరి మనస్సు గెలుచుకుంటారు. ప్రత్యేకించి అత్తారింట్లో మన్ననలు పొందుతారు. ఏదైనా విషయంపై ఒక్కసారిగా చెడు అభిప్రాయానికి రారు. ప్రతి స్థితిలో భర్తతో కలిసి ఉంటారు. వ్యాపార గుణాలుంటాయి. ప్రతి వ్యాపారంలో భర్తకు చేదోడుగా ఉంటారు. ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే అబ్బాయిల జీవితం ఇక సుమధురమే, ఆనందమే ఆనందం. చేతివేళ్లు లావుగా ఉండి నిండుగా ఉండే అమ్మాయిలు బంధుత్వాల విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టడంపై ఆసక్తి ఎక్కువ. ఈ అమ్మాయిలు తమ తండ్రి, భర్త డబ్బుల్ని నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తారు. అందుకే ఇలాంటి అమ్మాయిలతో తరచూ కుటుంబ సభ్యులకు వివాదాలు అవుతుంటాయి. అయితే ఈ అమ్మాయిల స్వభావం కాలక్రమేణా మారిపోతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి చేతివేళ్లు చిన్నగా ఉంటాయో ఆ అమ్మాయి ఎక్కువ ఖర్చు పెట్టే గుణం కలిగి ఉంటుంది. ఇటువంటి అమ్మాయిలు షాపింగ్, లగ్జరీ వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ అమ్మాయిలు బంధుత్వాలను బాగా నిలబెట్టుకుంటారు. సుఖదుఖాల్లో ఇతరులకు ఎప్పుడూ సహాయంగా ఉంటారు. బహిరంగంగా అభిప్రాయాలు చెప్పే గుణం కలిగి ఉంటారు. అందుకే వీరి అభిప్రాయాలు మరొకరి అభిప్రాయాలతో సరిపోవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.